సరే ఒకళ్ళు బాగుండి ఒకళ్ళు బాగోపోయినా ఒళ్ళన్న బాగున్నారు అనుకోవాలి ఇద్దరు అట్టగనక అని నేనే చేయాలి నేనే చూడాలి బయటికి వెళ్తాం గాని బాత్రూమ్ కైనా పాస్ కైనా భోజనం పెడతా నేనే వదిలిపెట్టలేంగా చాలా మంది చెప్పారు అయ్యి నువ్వు ఏడ చేస్తావు వదిలిపెట్టు చేయగలిగిన అన్నాలు చేస్తావంతే ఇంకా వదిలేయలేం కన్నా వల్ల కూరగాయలు బయటికి బాత్రూమ్ కైనా భోజనం పెడతా నేనే ఫిజియోథెరపీ చేపిద్దాం అందరూ చేపిమంటున్నారని మాట్లాడితే నెలకు 30,000 అయితేనే వస్తామంటున్నారు లేకపోతే రానంటున్నారు ఎక్కడ గోడు కాదు మమ్మోళ్ళ ఇంటి దగ్గరికి అసలు అట్టా చూపిద్దామని వాళ్ళు తీసుకెళ్ళాం మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం దాకా ఉన్నాం ఉంటే మీరు వస్తానన్నారని ఆగితే రాలేదులే అని ఇంక తీసుకెళ్ళాం ఆయన వెళ్ళిపోయాడు ఈ పూట వచ్చేస్తా అన్నాడు అని వదిలిపెట్టి వచ్చా 30,000 ఒక్కొక్కరికి 30,000 ఇద్దరికి 30,000 ఇద్దరికి నెలకి అదే నెలకి 30,000 అదే ఫిజియోథెరపీ అంటే కొంచెం ఎక్కువ తీసుకుంటారులే అంటే మీది మేనరికమ్మ సంబంధం మేనమామ అంటే మీ అమ్మగారికి తమ్ముడా అన్నయ్య తమ్ముడే తమ్ముడు అందువల్ల ఇద్దరు పిల్లలు అలాగ పుట్టారా ఎవరికి అంటే మాక్సిమం 90% మేనరికంలో ఇలాంటివి అవుతాయి కొంతమందికి బాగానే పుడతారు కొంతమంది బాగానే ఉన్నారు మాకు ఒకళ్ళన్నా బాగుండే ఒకళ్ళకన్నా అట్టుండే ఇద్దరికి బాగోదు ఇద్దరితో ఎలా చాకరీ చేస్తున్నారమ్మా పాపం తప్పదుగా కన్నప్పుడు చేయాలిగా ఆడపిల్ల అబ్బాయి ఒక అబ్బాయి ఇద్దరు అలాగే పుట్టేశారు అమ్మాయికి ఎన్ని సంవత్సరాలు అమ్మా 13 పెద్ద మనిషి అయిందా ఇంకా అవ్వలేదా అప్పుడు మరీ ఇంకా ఎక్కువ పనులు ఉంటాయమ్మా మీకు అమ్మాయి ఫస్ట్ అమ్మాయి పుట్టిందా అబ్బాయి పుట్టారా అబ్బాయి సో రెండో కాన్పేను మంచిగా పడతారని అనుకున్నారా పుట్టడం అంటే మామూలుగా ఒక మామూలుగా పుడతారు కానీ కొంచెం కాళ్ళు ఒక కాళ్ళు ఒక చెయ్యి అలాగే అయితే పాపం వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు కాదుగా మనమే చేయాలి మీరు అన్నం పెడితేనే కానీ వాళ్ళు తినరా పెట్టాలి అన్నం పెట్టాలి వాళ్ళ బాత్రూమ్ పనులు అన్ని చూసుకోవాలి మళ్ళీ వాళ్ళని కాపలా కాయాలి స్నానం చేపించాలి పెద్దోడు పెద్దోడు అయ్యేసరికి కూడా వాడికి 15 అబ్బాయి పెద్దోడు అయిపోయాడు వాడు అన్నీ తెలివిగానే ఉంటారా కొన్ని పిల్లలు కొంచెం అట్ట
అంతే తిరిగి చెప్పలేడు వాడు. తెలివి కూడా లేదా? అయ్యో పిల్ల కొంచెం చెప్పింది వాడు కొంచెం తక్కువే. తిండి తినడు సరిగ్గా వెళ్ళాడు. అట్టే మా అమ్మ 4 రోజులు నేను 4 రోజులు. మా అమ్మ వచ్చేయడం ఉండిద్ది నాకు బాగోనప్పుడు. ఆలోచించి వేరే సంబంధం చేస్తుంటే ఈ ప్రాబ్లం వచ్చి ఉండేది కాదేమో కదా. పెద్దలు ఇవన్నీ ఆలోచించగా చేశారు. ఇప్పుడు బాధలు తప్పట్లేదు, మాకు తప్పట్లేదుగా. చేశారు వాళ్ళు పోయారు. చేసిన వాళ్ళు ఇప్పుడు లేరు, చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. మీరు పడుతున్నారు బాధలు. ఇప్పుడు కొంచెం తగ్గారు మేనరకం సంబంధాలు అవన్నీ చేసుకోవట్లేదు. చేసుకోవట్లేదు, అవగాహన వచ్చిన తర్వాత చేసుకోవట్లేదు. కానీ కొంతమంది ఇంకా కొంచెం ఇంకా ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పుడు కొంచెం తగ్గారు. ఇంకా ఎవరైనా చేయాలనుకునే వాళ్ళు అయితే కనుక చేయకుండా ఉంటేనే బెటరు. అది ఎందుకంటే చాలా వరకు అంటే అందరికి అలా ఉంటారని కూడా లేదులే. కొంతమంది బాగానే ఉన్నారు, బాగానే ఉంటున్నారు. ఇంకా ఒకళ్ళు బాగుండి ఒకళ్ళు బాగోపోయినా అనుకో, ఒళ్ళన్నా బాగున్నారు అనుకోవాలి. ఇద్దరు అట్టగనక మైండ్ కూడా బాగుంటే బాగుండు. మైండ్ బాగున్నా వాళ్ళు ఏదో రకంగా ఆలోచిస్తారు మన పనులు మనం చేసుకుంటే. ఊరకు పెట్టుకున్న పుస్తకాలు ఏయోటి ఆడుకుంటాం, అట్లా ఏయోటి ఎదురు పెడతా అని ఉంటాం. ఒక్కళ్ళని వదిలి పెట్టకుండా. అవును, అది తెలివి ఉన్నది అనుకో, మీరు కాపలా కాయక్కర్లేదు. ఒక్కళ్ళని వదిలేసి వెళ్ళలేం కదా, మనం ఉండాలిగా. ఒక్కళ్ళని వదిలేసి నడిసే ఊళ్ళు అయితే ఆడుకుంటారు వస్తారు అనుకుంటా. వీళ్ళని అట్టు వదిలేసి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళలేంగా. కొట్టుకు కూడా వెళ్ళలేం, ఇంట్లోనే ఉండాలి. అన్ని ఆయన రావాలి. మీరు కష్టపడి చెయ్యాలి అనుకున్న, మీ ఆయనకి సాయం చేయాలనుకున్నా కూడా మీ పిల్లల వల్ల లేదు, అవకాశం కూడా లేదే. ఆయన ఒక్కరే పాపం కష్టపడుతున్నారు కదా మీకోసం. ఆ పొలం మీద తీసుకున్నారు అది కూడా వద్దంటే తీసుకున్నాడు. కూలోళ్ళు గెట్టదు అన్నా కానీ తీసుకున్నాడు. అది తెగుళ్ళు వచ్చిపోయింది. ఇంకా ఆయన చేతిలో లేదు కదా, ఏదో కొంచెం కలిసి వస్తుందేమో, రూపాయి డబ్బులు మిగులుతాయి కదా అనుకున్నట్టున్నారు. ఆడుకోవాల్సిన రాలేదు. ఎంత ఖర్చు పెట్టారమ్మా ఎకరానికి? ఎంత పెట్టాడు నాకు తెలియదు, పెట్టా ఉండే ఎత్తనాలు కానుంచి. ఎందుకు పండినా పండిపోయినా మనం చేసే చేయాలిగా, వదిలేయలేంగా. రైతులకి చెప్పలేము, అది కూడా సక్సెస్ అవ్వాలి. అవ్వాలి. పిల్లలు ఎంత ఇదో ఉంటుందో పొలం పైన పెట్టింది కూడా పిల్లలతో సమానంగానే. అది ఎదిగి వచ్చి చేతిలోకి డబ్బులు పడేంత వరకు కూడా అంతే. ఆ పొలం మనకి లాభం ఇస్తుందో నష్టం ఇస్తుందో కూడా చెప్పలేము. రైతులకి కష్టపడి పనిచేద్దాం, ఏదో 4 డబ్బులు సంపాదించుకుందాం, కుటుంబాన్ని పోషించుకుందాం అన్నా కూడా చెప్పలేం. అందరికీ ఎలా కనుక, అది పండించుకునే వాళ్ళు, డబ్బులు సంపాదించుకునే వాళ్ళు, భూమి వాళ్ళు కూడా బాగానే సంపాదించుకుంటున్నారు. వచ్చే వాళ్ళకి వచ్చినాయి అండి, ఇప్పుడు కూడా వచ్చే వాళ్ళకి వచ్చినాయి. మాది పోయినాయి, పండిన వాళ్ళకి పండినాయి. చేసేది ఏమన్నా మనకు పోయిందని పోయింది కాబట్టి బాధ. కాసిన కాదు కాసిన వస్తే వచ్చినాయి లేసినందుకని మనకి ఆశ ఉండిద్ది. ఈ రాత ఆ రాతే బాగుంది. నీకు మానసికంగా పాపం మామయ్యని చేసుకున్నాక పోనీ మీ ఆయన బాగా చూసుకుంటున్నారా? మీ ఆయననే మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారా? పెళ్లి చేసుకున్నాకైనా సంతోషంగా ఉన్నారా? అంతంత మాత్రమేనా? అక్కడ కూడా సంతోషం లేదా? చిన్న వయసులోనే దేవుడు మీకు ఇవ్వకూడని కష్టాలన్నీ ఇచ్చేసినట్లుంది. పెళ్ళి, సంతానం, ఆయన చెప్పిన మాట ఏంటో. సరేలేమ్మా, ఇక మీకు ఆ దేవుడే తోడుగా ఉండాలి. ఇద్దరు పిల్లలతో ఏముందలేమ్మా అనడానికి కూడా లేదు. ఆ ఇద్దరు ఒక్క పిల్లని చంటి పిల్లని కాపలా కాయాలన్నా కూడా ఒక మనిషికి ఇద్దరు ఉండాలి. ఆ ఒక చిన్నపిల్లడికి కాపలా కాయాలన్నా ఇద్దరు మనుషులు ఉండాలి. అలాంటిది మీరు ఇద్దరు పిల్లలు అలాంటి మైండ్ సరిగ్గా లేకున్నా, కాళ్ళు చేతులు సరిగ్గా లేని పిల్లలు మీరు పెట్టుకొని ఆడవాళ్ళకి ఓపిక ఉంటుంది కాబట్టి ఆ పిల్లలు అలా ఉన్నా కూడా ఆ తల్లి అసహనం నడవట్లేదు. అసలు అసహనాన్ని కోల్పోకుండా వాళ్ళు కాపలా కాసుకుంటూ బాధపడుతున్నా కాపలా కాయడానికి తల్లి ఇష్టపడతారు తప్ప వదిలిపెట్టడానికి మాత్రం ఇష్టపడదు. ఎవరైనా చెప్పారమ్మా ఇది ఆశ్రమాల్లో వేసేయండి అది ఇది అని చెప్పారు ఎవరైనా? చెప్పారు కానీ మేము తీసుకెళ్ళలేదండి. చాలా మంది చెప్పారు. ఏముంది సంవత్సరానికి ఎంతో కొంది ఇస్తే వాళ్ళే చూస్తారు, వాళ్ళే పెడతారు, మీకెందుకమ్మా ఈ బాధలు అని కూడా అన్నారు. మనం కానీ ఆడ వదిలిపెట్టలేంగా. చాలా మంది చెప్పారు అవన్నీ నువ్వు వేడ చేస్తావు వదిలిపెట్ట, చేయగలిగిన అన్నాలు చేస్తామంతే వదిలేయలేము కన్న వల్ల. పోనీలేమ్మా, అది అదే తల్లి హృదయం అంటారు.
తల్లిదండ్రులకి పిల్లలు ఎలా పుట్టినా సరిగ్గా చూసుకోకపోయినా పిల్లల మీద ప్రేమ అనేది తల్లికి చావదు, తండ్రికి కూడా అంతే. సో బాధపడలేం కదండి, అట్టుందా మన బిడ్డలు మనం చూసుకోకుండా వదిలేసుకోలేంగా. మీకు రేషన్వి అన్నీ టైంకి వస్తున్నాయమ్మా, పిల్లలకి పెన్షన్ అయితే టైంకి వస్తుందా? సరే ఉష గారు బియ్యం ఇస్తాను, తీసుకుంటారా? తీసుకోండి, అది బియ్యం అమ్మ 25 కేజీలు బియ్యం. ఉష గారు ఇగో మీ పిల్లలకి మీకు అంతా కలిపి కిరాణా సామాన్లు, ఇవి బియ్యం అమ్మ. సరేనా, చీర లంగా జాకెట్ తీసుకోండి అమ్మ. బట్టలు భగవంతుడి పైన భారం వేసి మీరు ధైర్యంగా ఉండండి, దేనికి ఇచ్చాడో కష్టం తెలియదు. భగవంతుడి పైన ఇంక మీరు ధైర్యంగా ఉండండి, తప్ప ఎవరూ ఏం చేయలేం. మేము వచ్చి పరామర్శించి 10 కేజీలు 20 కేజీలు బియ్యం అయితే ఇవ్వగలం, కానీ మీ కష్టాన్ని మేము షేర్ చేసుకోలేము. తల్లిదండ్రులుగా మీకు ఇచ్చాడు కాబట్టి దేవుడు, తప్పదు తలో మాట వచ్చి సాయం చేస్తాం. కష్టాన్ని ఎవరూ షేర్ చేసుకోలేం, ఎవరి కష్టాన్ని కూడా షేర్ చేసుకోలేం. అబ్బాయికి 50 ఏళ్ళు అయితే ఆపరేషన్ కూడా చేయించామండి, గుంటూరులో ఆదర్శ హాస్పిటల్లో నారాయణ స్వామి డాక్టర్ గారు నడుస్తాడు అన్నారని చేయించాం 50 ఏళ్ళు ఇచ్చి. అసలు నడిచేవాడు పట్టుకుని నడుస్తే ఆపరేషన్ చేసినా అసలు నడవటం లేదండి, ఎక్కువ నరం కట్ చేశాడండి. ఇవాళ ఎక్సర్సైజ్ ఆయన చూపిస్తే ఆయనేమో అసలు ఆపరేషన్ ఇట్ట అట్ట మనకు తెలియదు కదండి, డాక్టర్ చేసే తప్పు మనకు తెలియదుగా ఆయన అట్ట చేశాడు. ఏమో ఆశగా నడుస్తారు, ఎంత అయితే ఏమైందని అప్పో చెప్పని చేసి చేపిస్తే ఆయన అది చేశాడండి. ఇప్పుడు చేసిన కాలు పొడుగ్గా ఉండి చేయని కాలు కోరుచుకోవాలి. వాడు ఇప్పుడు నడవాలని మనం పట్టుకుంటే ఎత్తే మనం లేపి పక్క నుంచో పట్టాలని ఈ చేసిన కాలు పొడుగయ్యి ఈ కాలు ముందుకే ఏలాపోతున్నాడు. మనం ఇంకా బలవంతంగా పైకి లేపితే లేకపోతే ఆ కాలుకి ఎదురు దెబ్బ తగిలింది మళ్ళీ. అట్ట చేశాడు ఆ డాక్టర్ గారు. నేను చాలా కేసులు వింటున్నానమ్మా, డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్ వల్ల, డాక్టర్ చేసిన ట్రీట్మెంట్ల వల్ల తిరిగి రివర్స్లో కష్టం వస్తుంది పేషెంట్లకి. ఆయన అట్ట చేశాడు, నాకు తెలియదు అన్న వేరే చోటు రాసినా వెళ్ళే వాళ్ళంగా మేము. ఆయన అట్ట చేశాడండి. అంతా ఎవరు ఏమీ చేయలేము, కొంచెం చల్లనీళ్ళకి వేడినీళ్ళుగా ఏదో చిన్న సాయం చేస్తున్నాను నాకు తోచినంతగా అందరికీ కూడా. సో మీకు కూడా మీ పిల్లలకి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్కి నాతో నా సహాయం, నా చిన్న సహాయం అన్నమాట 10,000 రూపాయలమ్మ. మీ పేరు, మీ ఆయన పేరు, ఎవరి పేరు మీద అయితే ఉందో అకౌంటు, వాళ్ళు వెళ్ళి 10 నిమిషాల్లో మీకు డబ్బులు ఇచ్చేస్తారు. ఓకేనా? బాధపడకమ్మా, నీ కష్టంతో పోల్చుకుంటే నా సాయం చాలా చిన్నది. అంటే తల్లిగా నువ్వు ఎంత మానసికంగా బాధపడతావో నాకు తెలుసు. ఆ పిల్లలతో కనీసం నువ్వు అన్నట్టుగా ఒక్క పిల్లడో పిల్లైనా కూడా మామూలుగా పుట్టుంటే నీ ఆనందం వేరేగా ఉండును. ఆ పిల్లైనా మిగతా వాళ్ళకి కాపలా కాసి నువ్వు వెళ్ళి కష్టం మీ ఆయనకి తోడుగా వెళ్ళి ఒక పని అయినా చేసి ఉండేదానివి. నేను బాధపడకు అని అనే అంత చిన్నమాట, అది చిన్నమాట. బాధపడకు అంటే ఎలా అవుతుంది, లోపల ఉన్న బాధని పడకు అనడం సులభమే కానీ పడవద్దనే చెప్తాం. ఎందుకంటే ఇంకేం చేసేది లేదు, రోజు నువ్వు వేచేవనుకో నువ్వు ఇంకా ఆరోగ్యం క్షీణిస్తుంది, ఆ పిల్లలకు తోడు కూడా ఎవరు ఉండరు. అందుకని నువ్వు గుండు నిబ్బరం చేసుకుని ఏడవటం మానేస్తే కనీసం ఏడుస్తూ ఉండేటంటే తల ఎక్కువ నొప్పి వస్తుంది. సో నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో, ఇంకేం చేస్తావు చెప్పు. ఏ జన్మలోనే ఏదో చే పాపం అనుకోండి, ఈ జన్మకి ఎలా సరిపెట్టుకుని ఆ పిల్లలకు సాకరీ చేయ, మరి ఇంకేం చేయలేం కదా. అంతకుమించి వేరే ఏం లేదు, ఆప్షన్ లేదు. అది ఎవరు కూడా నీ కష్టాన్ని ఎవరు తగ్గించలేరు. సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు. అంతే, ఈ మాట క్యాజువల్గా చెప్తున్నాను కానీ ప్రయత్నించు అంతే. సరే నేను ఇంక వెళ్ళొస్తాను ఉష, పిల్లలకి చక్కగా వంట చేసి పెడుతున్నారులే, నా తృప్తి కోసం ఏదో మాట అంటున్నాను అంతే. సరేనా, ఉంటానే.